సో ఇప్పుడు పర్సనల్ గా మిమ్మల్ని ఎవరిని అటాక్ చేస్తే మాటలతో మాత్రం మీరు సమాధానం యా ఐ విల్ సే యా యు కేర్ బికాజ్ హి ఇస్ కోటింగ్ మీ అస్ సేయింగ్ సంథింగ్ నాకు సరిగ్గా ఇష్యూ నాకు గుర్తులేదు ఇప్పుడు వాట్ ఎవర్ ఇఫ్ హీస్ ప్రొజెక్టింగ్ మీ రాంగ్లీ అస్ కోటింగ్ మీ ఐ హావ్ ఎ ప్రాబ్లమ్ విత్ దట్ యా సో సినిమాల విషయంలో జనాలు అడిగేదానికి ఇప్పుడు రకరకాల వ్యూస్ ఉంటాయి సరే మీ అభిమానులు అనుకుందాం కాసేపు విపరీతంగా ఆరాధించేవాళ్ళు రామోక్ శివలాంటి సినిమా తీస్తే బాగుండు ఒక రంగీలా తీస్తే బాగుండు లేకపోతే ఒక సర్కార్ తీస్తే బాగుండు ఇట్లాంటి వాళ్ళ కోసం ఆలోచించే అవకాశం ఏమైనా ఉంటుందా నేను అదే ఇప్పుడే రెండుసార్లు ఆన్సర్ ఇచ్చాను అదే చెప్తున్నాను అది అర్థమవుతుందని నాకు తెలిసిపోయింది నాకు అలాంటి ఆలోచన ఉండి మంచి సినిమా తీసే కేపబిలిటీ ఉంటే ఎందుకు తీయను అంటున్నా ఎవడన్నా ఏ నేను నన్ను కాదు ఏ డైరెక్టర్ అయినా కావాలని నచ్చని సినిమా చేస్తాడా మైండ్ వర్క్ కానివ్వండి మీరు కూర్చున్న ఆలోచన కానివ్వండి ఐస్ క్రీమ్ మీద పెట్టారా అరే అది అది చెప్తున్నా నేను ప్రతి దాంట్లో పెడతాను అని చెప్తున్నా కదా ద సేమ్ ఈ సేమ్ ఎఫర్ట్ సేమ్ ఇట్స్ ఎనీ ఫిలిం ఈజ్ ఎ ప్రొజెక్షన్ ఆఫ్ మై పర్సనాలిటీ ఐస్ క్రీమ్ సర్కార్ని దాన్ని ఏమంటారు దాన్ని కలపడం కష్టం కాదు ఐస్ క్రీమ్ ఐ వుడ్ సే అంటే ఇప్పుడు అనగనగా ఒక రోజు అంటే అది హిట్ అయిపోయింది కాబట్టి ఇట్ లుక్ లైక్ అ కల్ట్ ఫిలిం ఐస్ క్రీమ్ అనగనగా ఒక రోజు లాంటి సినిమాలు ఒక మైండ్ సెట్ నుంచి వస్తాయి లేకపోతే రాత్రి సర్కారు కంపెనీ ఇలాంటివి ఒక మైండ్ సెట్ నుంచి వస్తాయి ఓకే ఆల్ ఆఫ్ దెమ్ ఆర్ పార్ట్ అండ్ పార్సల్ బట్ ఎనీ ఫిలిం ఐ టేక్ ఐ హ్యావ్ ద సేమ్ ప్యాషన్ అప్పుడు నేను ఒక 6 మంత్స్ ఎన్నో మంత్స్ నేను కష్టపడి తీసినప్పుడు ఏ డైరెక్టర్ అయినా దానికి ఫలితం కరెక్ట్గా రావాలని కోరుకుంటాడుగా కావాలని ఎందుకు బ్యాడ్ సినిమా తీస్తాడు ఎవడైనా ఇప్పుడు నేను ఎంత పిచ్చోడైనా అవ్వచ్చు కానీ అంత పిచ్చోడి అయితే అవును కదా మొత్తానికి ఎంతో కొంత పిచ్చి అంటే ఒప్పుకుంటారా కొంతమంది అంటే దట్స్ వాట్ ఐ యామ్ సేయింగ్ ఎవ్రీ వన్ హ్యాస్ ఎ రైట్ టు బిలీవ్ వాట్ ఎవర్ దే